రండమ్మా వెళదాం. అమ్మా, ఈ బ్యాగులో ఇంటి తాళాలు, నా ఫోన్ నెంబర్ కూడా ఉందమ్మా. సిద్ధు మారం చేయకుండా భోంచేస్తున్నాడా? మిమ్మల్ని జైలుకి వచ్చి చూసినప్పుడల్లా మీరు అడిగే మొదటి ప్రశ్న ఇదే కదమ్మా. ఎప్పట్లాగానే అబ్బాయి. అమ్మా, లంకంత ఇల్లు పెట్టుకుని చిన్నింట్లో ఉంటానని ముందుకేస్తారేంటమ్మా? ఏమ్మా మంగమ్మ, కొంచెం అర్థం చేసుకో. నా పాత జీవితాన్ని నేను మర్చిపోవాలి. నువ్వు సిద్ధుకి చేసిన సపర్యలకి రుణం తీర్చుకోలేను. ఇకపై నేను వాణ్ణి చూసుకుంటాను. అలాగేనమ్మా, నేను వెళ్తాను. సిద్ధు, ఎలా ఉన్నావు నాన్న? నీకు నచ్చినట్టుగా వంట చేసి మధ్యాహ్నం తీసుకొచ్చింది మీ అమ్మేరా? బాగుందా? పద్నాలుగు సంవత్సరాలు జైలు జీవితం, నిన్ను స్థితిలో చూడాల్సి వస్తుందని నేను అనుకోలేదు. కోర్టులో నిజం చెప్పు ఉండాల్సిందని ఇప్పుడు నాకు అనిపిస్తోంది. మీ నాన్న ఎంతో మంచివాడనుకుని కన్నవాళ్ళని, తోడబుట్టిన వాళ్ళని, ఆస్తి అంతస్తు అన్నిటినీ వదిలేసి వచ్చాను. వచ్చిన తర్వాతే తెలిసింది, బయటికి రాలేని ఊబిలో నాకే తెలియక దిగాను. నాన్న, ఈరోజు నుంచి ఒక కొత్త జీవితాన్ని ఆరంభిద్దాం. నన్ను చూసి ఎందుకురా భయపడతావు? నిన్నే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చూపించను. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక లోపం ఉండే ఉంటుంది. నువ్విలా ఉన్నావని నాకు ఎలాంటి బాధ లేదు. నేను తోడుగా ఉంటాను. నా పెళ్ళైన తర్వాత మీ నాన్న నన్ను పెట్టిన కష్టాలకి నేనెంత బాధపడ్డానో నీకు తెలీదు. తిన్నా, నువ్వు పుట్టిన తర్వాత నిన్ను చూసి నా బాధలన్నీ మరిచి సంతోషంగా ఉన్నాను. వాడి సేడజు నాతోనే సరిపెట్టుకునుంటే వాడిప్పటికీ ప్రాణాలతో ఉండేవాడు. కానీ వాడికి చాలా డబ్బు పిచ్చి
నన్నే బలి చేయడానికి ప్రయత్నించాడు. అప్పుడు నాకు రెండే రెండు దారులు మిగిలాయి. ఒకటి, నన్ను నేను కాపాడుకోవడానికి. రెండవది, నా శీలాన్ని పణంగా పెట్టడానికి. అందుకే నిన్ను కాపాడుకోవడానికి వాణ్ణి బలి తీసుకున్నాను. ఆ నిర్ణయం ఆ రోజు నేను తీసుకోకుండా ఉండుంటే ఈరోజు నీ జీవితం వేరేలా ఉండేది. ఇంతకంటే దారుణంగా జ్ఞాపకానికి రాదు. ఇకపై నన్ను విడిచి వెళ్ళకు. కంటే డేంజర్ ఆ మల్లేష్. నా ఏరియాలో వాడి అరాచకాలకు అంతే లేదు. పోనీలేని వదిలేస్తే వచ్చే ఎలక్షన్లో కార్పొరేటర్గా నిలబడి ఇక్కడ నన్నే లేపేస్తాడు. వాణ్ణి వదలను. ఈ ఏరియా నా కంచుకోట. నమస్కారం. మీరు చావడానికి కుయ్యో మోరో ఏజెన్సీని ఉపయోగించుకున్నందుకు చాలా సంతోషం. ఏంటిది, నేను చచ్చిపోయానా? మా ఏజెన్సీ మిగతా ఏజెన్సీలాగా కాళ్లు పోయి చేతులు పోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యి డబ్బులు కట్టే పని ఉండదు. మీలాంటి వాళ్ళని డింగ్డాంగ్ బెల్లని సాఫ్ట్ గా సులువుగా ప్రాణం తీసేస్తాం. దట్ ఈస్ మై ఏజెన్సీ. మీరు ఇక్కడ కూర్చోండి, మా స్టాఫ్ వచ్చి ఇంట్రాగేట్ చేస్తారు.